జరిగి తెలంగాణ ప్రభుత్వం బట్టల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఇస్తానందిన కార్యక్రమానికి మండలంలో ముస్లిం సోదరులందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఉమాదేవి రాజరత్న గారు, అదేవిధంగా గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీడీసులు మరియు ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు అందరూ కూడా వచ్చి మెట్విల్ మండల కేంద్రంలో వారి పవిత్ర రంజాన్ మాస సందర్భంగా వారు కఠోరమైన దీక్ష అంటే మబ్బులు నాగరండి సాయంత్రం మండలం ఉండి వారు కఠోరమైన దీక్షతో నుండి ప్రజలందరూ మంచిగా ఉండాలి, సుఖ సంతోషం ఉండాలని వారు దీక్షతో నుండి వారి సాయంత్రం ఆరాటలకు రంజాన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ కార్యక్రమం సందర్భంగా అందరికీ మండలంలోని ఇస్తారవింది కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరూ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఆలోచన కొద్ది ప్రతి ఒక్కరు పండుగ చేసుకోవాలి, ఆర్థిక ఇబ్బంది ఉండొద్దని ఈ ఒక కార్యక్రమం జరిగింది. బట్టల పంపిణీ, మరి అదేవిధంగా ఇఫ్తార్ విందు, మరియు బతుకమ్మ పండుగప్పుడు కూడా చీరల పంపిణీ, మరి అదే క్రిస్మస్ పండుగ కూడా బట్టల పంపిణీ, ఈ విధంగా కూడా అన్ని ప్రతి కులము మతము భేదము తేడా లేకుండా తెలంగాణ ప్రభుత్వంలో అన్ని కులాలకు కూడా ప్రతి పండుగ సందర్భం కూడా ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి చాలా సంతోషకర విషయం. మరి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా సంక్షేమ కార్యక్రమం దేశంలో ఎవరు కూడా చేయలేకుండా మన దేశంలోనే తెలంగాణలో ఈ విధంగా పండుగల కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. మరియు ఈ ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున మన మండలంలోని ముస్లిం సోదరులు వచ్చి ఈయన పవిత్ర రంజాన్ మాసంలో ఇంతటి పాల్గొనడం బట్టల పంపిణీ జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదం చేస్తూ మంచి ఈద్ ముబారక్ తెలియజేస్తూ జై తెలంగాణ. Thank you.